హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ న్యూ ఫ్లేవర్స్ ఆఫ్ కాకినాడ అదేనండి మన కాకినాడ కొత్త రుచులు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఈరోజు మనం చెప్పుకోబోయే రెసిపీ ఆ కాకరకాయ పచ్చియలు కూరండి ఏంటి ఆ కాకరకాయతో ఇన్ని రెసిపీసా బాబోయ్ ముందేమో కాకరకాయ చికెన్ అన్నారు తరువాత బేబీ కార్న్ పొటాటో ఆకాకరకాయ అన్నారు ఇప్పుడేమో కాకాకరకాయ పచ్చియల కర్రీ అంటున్నారు ఏంటి ఇది మాకు అనుకుంటున్నారా హెల్త్కి చాలా మంచిది కదండి ఆకాకరకాయ చాలామంది ఆకాకరకాయలో చిరుచేదు ఉంటుంది అని తినరు కానీ చాలా బాగుంటుందండి చిరుచేదు అన్నదే ఉండదు ఈ ప్రాసెస్లో వండుకుంటే చాలామంది ఆకాకరకాయలో గింజలు తీసివేసి కూడా వండుకుంటారండి కానీ ఆ గింజల్లోనే ఉందండి మజా మజా అంటే డ్రింక్ అనుకుంటున్నారేమో కాదండి గింజలు అంత బాగుంటాయి బఠానీలాగా ఒకవేళ మీకు నచ్చకపోతే గింజలు తీసివేసే వండుకోండి కర్రీ అయితే చాలా బాగుంటుందండి ట్రస్ట్ మీ చేదు కూడా ఉండదు మనం చెప్పుకునే ప్రాసెస్లో కూర వండి చూడండి అద్భుతంగా ఉంటుంది మొత్తం అన్నం కూరతోనే తినేస్తారు అంత బాగుంటుందండి ట్రై చేస్తారు కదూ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో ఎండింగ్లోని ఆకాకరకాయ పచ్చిరొయల కూరకి కావలసిన పదార్థాలు విత్ క్వాంటిటీస్తో ఇచ్చాను చూడండి చూసి నోట్ చేసుకోండి ఇంకెందుకండి ఆలస్యం పదండి వీడియోలోకి దూరిపోదాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి టూ మీడియం సైజ్ ఆనియన్స్ పీసెస్ ఫోర్ పచ్చిమిర్చిని ఎలా స్లిట్ చేసి వేసి వేయించుకోవాలి ముఖల్ని, ముఖల్ని, ముఖులు, ముఖులు, ఇలా ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని బాగా వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇలా వేగిన తర్వాత వీటిలో శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న వంద గ్రాములు రొయ్యలు వేసి ఇలా వేయించాలి పచ్చి రొయ్యలు లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చాక ఇలాగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అర కేజీ ఆకాకరకాయ ముక్కలు వేసి ఇలాగా వేయించాలి ముక్కల్లో తగినంత ఉప్పు వేసి వేయించి ఇలాగా మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించాలి ముక్కల్ని మూత తీసి ఒక్కసారి ఇలా వేయించి ముక్కల్ని ఇప్పుడు వీటిలో ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి ముక్కలకి కారం మసాలా బాగా పట్టేలాగా ఇలా వేయించాలి మళ్ళీ మూత పెట్టి మగ్గించాలి ముక్కల్ని ఇప్పుడు మూత తీసి ఒక్కసారి ఇలా వేయించి దీనిలో వాటర్ వేసుకోవాలి ముక్కలు మునిగే వరకు వేస్తే చాలు వాటర్ ఇలా వాటర్ వేసి ఒక్కసారి ఇలా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి కూరని మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి మూత తీసి చూద్దాం కూర ఎంతవరకు వచ్చిందో చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక కూర స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి అయిపోయింది ఆకాకరకాయ పచ్చిరాయల కూర మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా మీరు కూడా ఇవే క్వాంటిటీస్తో ట్రై చేయండి మీకు కూడా ఇంతే గా టేస్టీగా వస్తుంది ట్రై చేస్తారు కదండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి అయ్యో చెప్పడమే మర్చిపోయానండి నా ఫేస్బుక్ పేజ్ లింక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి చూడండి చూసి ఫాలో చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిందున్న కిందన్న కొట్టండి